చనిపోయి విశ్రాంతునికి వెళ్ళిపోయిన మన ప్రియ సోదరుడు చందు దివ్య దంపతులకు జన్మించిన కుమారుడు ఏమండి దేవపుత్ర మన మధ్యకు వస్తున్నాడు. వాళ్ళ టీచర్ ధరణి టాపిక్ ఏంటంటే నీ టైం నీకు తెలుసా, ఏమండి వాడు బోధించబోయే టాపిక్ నీ టైం నీకు తెలుసా. వీడి వయసు అండి 5 సంవత్సరాలు వాడి వయసు. దేవపుత్ర మరి గత నెల తన తండ్రిని పోగొట్టుకున్న ఏమండి కుమారుడు వాడు. ఓకే ఇప్పుడు వాడు ఏం చెప్తాడు, ఆ కుమారుడు ఏం చెప్తాడు చూద్దాం. పాపం వీళ్ళ నాన్నగారు చనిపోక ముందండి వీడికి ఒక టాపిక్ రాశారు, మరి రాసి దాన్ని పూర్తి చేయలేదు ఎందుకంటే దేవుని పనులు బిజీ అయిపోయి మరి సడన్గా ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కుమారుడుగా తల్లి ఆసక్తి, వాళ్ళ టీచర్లకు ఉన్న ఆసక్తి, వాడికి కూడా చాలా ఆసక్తి ఏమండి నేర్చుకుందామని. కనుక మరి ముఖ్యంగా ఇలాంటి బిడ్డలు చూసినప్పుడల్లా ఏమండి ఒక సుందర కావచ్చు లేదంటే ఒక దేవపుత్ర కావచ్చు, వీళ్ళు అనాథలు కారండి, వాళ్ళకి మనం అంతా ఉన్నాం కదా. పరలోకపు తండ్రి వీళ్ళందరికీ తండ్రిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దిక్కులేని పిల్లలను ఏమండి నిజముగా విధవరాండ్రలైన వారిని అనాథులుగా ఉన్న పిల్లల్ని వాళ్ళని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించటమే నిజమైన భక్తి అని బైబిల్ దానికి డెఫినేషన్ ఇచ్చిందండి. భక్తి అనగానే ఏడు గుడి దగ్గరికి వెళ్ళి మోకడించి ప్రార్థన చేయటం, దండం పెట్టడం, గుడి చుట్టూ ప్రదక్షిణాలు, అదే క్రైస్తవ గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, కానుక కలిగింది తోచి వేసేయటం, దేవుడికి ఇచ్చేయటం, దశంభాగాలు ఇచ్చేటం, ఇదొకటే కాదండి భక్తి అంటే. భక్తి అనగానే బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఒకసారి చదువుదామా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మా చదువు నాన్న 27 వచనం చూడండి. ఇదిగోండి ఇలాంటి పిల్లల కోసం ఎందుకు జైశాలు గారు ఇంతగా ఆయన ఆలోచన కలిగి ఉన్నారు అంటే ఎందుకు ఆలోచించాలి, ఎవరి కోసం ఆలోచించాలి, కారణం వాడు కూడా కుమారుడే గనుక, వాళ్ళ తండ్రి కూడా ఆయనకు కొడుకే గనుక. సంఘంగా మీరందరూ ఎందుకు ఆలోచిస్తున్నారు, కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికే ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి, ఇంచుమించు వాళ్ళకి గృహ నిర్మాణం చేసి కిందన కళాశాల ఒక కళాశాల నిర్మించి పైన వాళ్ళకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయటం కోసం ఇంచుమించు 20 లక్షల పైబడి ఖర్చు ఉందండి. మరి దీనికి సంఘంగా మీరంతా ముందుకు రావాలి. నిజంగా ప్రతి ఆదివారం జాన్సన్ విక్టర్ గారి కుటుంబం కోసం ఎందరో పిల్లలైన వాళ్ళు తమ కష్టార్జితాన్ని పంపుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత సంతోషం అంటే ఆహా ఎంత పెద్ద కుటుంబం ప్రేమించేవాళ్ళు. అలాగే ఈరోజు నా చెల్లి దివ్య అలాగే నా తమ్ముడు చందు కుటుంబం కోసం ఒక తండ్రిగా నా తండ్రి జైశాలి గారు అలాగే మీరందరూ కూడా సహకారులుగా ముందుకొచ్చి మీ చేతనైనంత మట్టుకు మీ కష్టార్జితాన్ని అదిగోండి వాళ్ళ కోసం మీరు వెచ్చిస్తున్నారే. ఇదిగోండి ఆ మాట మీకోసం, ఎవరైతే ఇలాంటి పిల్లల కోసం ఆ కుటుంబాల కోసం చేస్తున్నారో మీది నిజమైన భక్తి అని చెప్పే మాట అండి. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన నిజంగా అంటే కళంకము లేని భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను ఏమిటి దిక్కులేని పిల్లలు, ఎందుకంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదండి, మరి వాడికి దిక్కెవరు, మనం ఉన్నాగా, పరలోకపు తండ్రి ఉన్నాడుగా, సంఘం ఉందిగా, సార్వత్రిక క్రీస్తు సంఘం ఉందిగా ప్రపంచవ్యాప్తముగా. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను అదిగోండి నా చెల్లి దివ్య విధవైపోయింది, నక్క విధవైపోయింది, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శ వారి ఇబ్బందులలో మీరు పరామర్శిస్తున్నారే, వాళ్ళ ఇబ్బందుల్లో మీరు పరామర్శించటమే నిజమైన నిష్కళంకమైన భక్తి. కనుక ఇలాంటి పిల్లలను మీరు ప్రోత్సహించాలి, ఇలాంటి కుటుంబాలను మీరు ఆదరించాలి. భక్తి అనగానే దేవుడికి ఏదో చేసేసేది భక్తి అనుకుని లోకం అనుకుంటుంది, కానీ బైబిల్ చెప్పింది నిజమైన భక్తి ఏంటో. ఎవరు ఈ వాక్య ప్రకారంగా అనాథలైన పిల్లలను దిక్కులేని వారిని విధవరాండ్రను వారు చూస్తారో వారేనండి దేవుని దృష్టిలో నిజమైన భక్తులు. కనుక నిజంగా దేవుని దృష్టిలో మీరు భక్తులుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే ఇప్పుడు కుమారుడు దేవపుత్ర నీ టైం నీకు తెలుసా చెబుతాడు. కమాన్ మై సన్ చెప్పు, గట్టిగా చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నేను ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నేను వాక్యం చెప్తున్నాను తండ్రి, నాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన
అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన పెద్దలందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనములు. ఈరోజు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పాలనేది దేవుని పనిలో మరణించిన నా తండ్రి కోరిక. అందుకే నేనేం చెప్పాలా కూడా అది కూడా నా తండ్రి నాతో చెప్పి వెళ్ళిపోయారు. మనం ఎవరినైనా టైం ఎంత అని అడిగితే ఇలా వాచ్ చూసి 9:30, 8:00 అని అంటారు. కానీ నీ టైం ఎంత అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? అది వాళ్ళకి తెలియదు కనుక. ఎందుకు తెలీదో తెలుసా? అది దేవునికి మాత్రమే తెలుసు గనక. మనిషి 30 ఏళ్ళు బ్రతకాలని, 60 ఏళ్ళు బ్రతకాలని, 70 ఏళ్ళు బ్రతకాలనేది కూడా అది దేవుడే నిర్ణయించేది. మనిషి అది మనుషులు ఎవరికి తెలియదు. మా డాడీ టైం 32 సంవత్సరాలు, జాన్సన్ డాడీ గారి టైం 53 సంవత్సరాలు. దేవుని చేత్తం ఇది మనుషులు ఎవరికి తెలీదు. మనిషికి తెలియకపోయినా నా టైం అయిపోతుందేమో, నా టైం అయిపోతుందేమో అని భయం కూడా లేకుండా బ్రతుకుతున్నారు. ప్రకృతిలో కాలం గడుస్తున్నా, జీవితంలో కాలం గడుస్తున్నా అస్సలు పట్టించుకోకుండా మనిషి ఆటలని బ్రతుకుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు దేవుడు ఇచ్చిన టైంని వృధాగా చేసుకుంటున్నారు. రాబోయే కొత్త సంవత్సరం కోసం కొంతమంది ఏమంటున్నారో తెలుసా? అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందా అని అంటారు. ఏంటండి, సంవత్సరం తొందరగా గడిచిపోయిందా? 12 నెలల్లో 1 నెల ఏమైనా తగ్గిపోయిందా? 30 రోజుల్లో 10 రోజులు ఏమైనా తగ్గిపోయాయా? 24 గంటల్లో 3 గంటలు ఏమైనా తగ్గిపోయాయా? లేదే. కానీ తొందరగా గడిచిపోయిందని ఎందుకంటున్నారో తెలుసా? దేవుడు కష్టపడి క్షణాలు, నిమిషాలు, సంవత్సరాలు ఇస్తుంటే మంచి వాటిని గ్రహించకుండా బ్రతుకుతున్నాడు. అందుకే తొందరగా గడిచిపోయిందని అంటున్నారు. కానీ ప్రతి క్షణం దేవుడిచ్చిందని గుర్తిస్తే మనలాగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన టైంలో దేవుని కొరకు బ్రతుకుదాం. మా డాడీ అలాగే బ్రతికారు కాబట్టి మా డాడీ వెళ్ళిపోయారని అసలు బాధపడకండి. మనం కూడా మంచిగా ఉంటే మనం కూడా అక్కడికి వెళ్తాం. కానీ టైం వేస్ట్ చేసి పరలోక తండ్రిని చూసే అవకాశాన్ని కోల్పోవద్దని చిన్నవాణిగా ఏన మాటలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. ఈ పెద్ద మనిషి ఓదార్చడానికి వచ్చాడండి మనల్ని. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్ రా, చాలా చక్కగా చెప్పు. చిన్నవాడు కదండి, వాడి టైం తక్కువగా ఉంది. వాళ్ళ నాన్న రాసింది, వాడు పాపం ఏడవడానికే సరిపోయింది, నేర్చుకున్న తక్కువ, ఏడ్చింది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ నాన్నతోనే అనుబంధం. వాళ్ళ నాన్నతోనే ఉండేవాడు, వాళ్ళ నాన్నతోనే పడుకునేవాడు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినంత వరకు ఫోన్ చేసేవాడు కాదటండి. ఏమండి, ఎక్కువగా డాడీతో అటాచ్మెంట్ ఉన్నది వాడికి. ఏమండి, మరి మీకెంతమందికి మీ పరలోకి ఒక డాడీతో అటాచ్మెంట్ ఉందా? అబే అబే, ఆయనతో మనకేం సంబంధాలు లేవు. భార్యలతో, భర్తలతో, పిల్లలతో, వాళ్ళతో మనకు అటాచ్మెంట్ కదండి. కాదర్రా, పరలోకపు నిజమైన తండ్రి ఆయనతో నిజంగా మీకు అనుబంధం ఉంటే మీ కళ్ళ ముందున్న వాళ్ళందరితోనే అనుబంధాన్ని ఉంచుతాడు ఆయన. ఆయన మంచోడు, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, అనుబంధాల విలువను మీకు నేర్పిస్తాడు. కనుక ఇలాంటి మంచి పాఠాలను మీ పిల్లలకు నేర్పించాలి అనుకుంటే తప్పనిసరిగా బైబిల్ విద్యా బోధన క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం నేర్పిస్తున్నారు. అలాగే క్రైస్ట్ చర్చ్ పలు రాష్ట్రాల్లో, పలు ప్రాంతాల్లో మన పిల్లలైన వాళ్ళందరూ కూడా బైబిల్ విద్యను చిన్నపిల్లలకు నేర్పిస్తున్నారు. తప్పనిసరిగా మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళకి నేర్పించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా.